మన హిందూ సమాజము వేలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. హిందూ సమాజము శక్తివంతంగా ఉన్న రోజు ప్రపంచానికి మార్గదర్శనం చేసింది. యావత్తు ప్రపంచము భారతదేశం వైపు నేర్చుకోవడానికి వచ్చింది. ఆ విధంగా భారతదేశం జగద్గురువుగా ఉంది. దురదృష్టము మనలో మనకి విభేదాలు వచ్చాయి. ఈ సమాజం పట్ల, ఈ ధర్మం పట్ల శక్తి శ్రద్ధ నశించింది. దానితో విదేశీయులు వచ్చి మన మీద పరిపాలన చేశారు. స్వతంత్రం అయితే వచ్చింది 1947 ఆగస్టు 15, కానీ మనదైనటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేసుకోలేకపోయాం. ఏదైతే వేలాది సంవత్సరాలుగా విదేశీయులకి జగద్గురువుగా ఉన్నటువంటి భారత మాత ఈరోజు విదేశాల ముందు అనేకమైనటువంటి అవమానాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. మనందరికీ తెలుసు, భారతదేశం శక్తివంతంగా ఉంటే ప్రపంచం మొత్తానికి విశ్వ కళ్యాణం జరుగుతుంది. ప్రతి జీవిని సుఖ సంతోషాలతో జీవించాలి అని ఆశించేటటువంటి సమాజం హిందూ సమాజం. కేవలం ఆశించడం కాదు, మన వ్యవహారము కూడా, మన ఆలోచన మాట అలాగే ఉంటుంది. ఇందులో సర్వే భవంతు సుఖినః అని చెబుతాం మనం. సర్వే అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, అలాగే హిందువులు మాత్రమే కాదు, హిందువుల్లో మనుషుల్లో అందరూ, అలాగే చరాచర సృష్టిలో ఉన్నటువంటి సర్వ జీవులు సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి హిందూ ధర్మం మనందరిది. మనము మన ధర్మాన్ని ఆచరించేటటువంటి పద్ధతుల్లో మనం లేము, మన ధర్మాన్ని అర్థం చేసుకునే స్థితిలో కూడా లేము. వేలాది సంవత్సరాల చరిత్ర నుంచి, వేలాది సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాల గురించి గుణపాఠం నేర్చుకోలేదు మనం. ధార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో, దేవాలయాలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, అలాగే అర్చకులు కావచ్చు, హిందూ సమాజంలో కులాల మధ్య ఉండాల్సినటువంటి సమన్వయం కావచ్చు, మన కుటుంబ వ్యవస్థ కావచ్చు, హిందూ ధార్మిక జీవన విధానము కావచ్చు, హిందూ సామాజిక జీవన విధానము కావచ్చు, ఇవన్నీ దెబ్బతిన్నాయి. మరీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 70 సంవత్సరాల్లో ఇంకా దెబ్బతిన్నాయి. మనం గమనించాలి, మన చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. హిందువులను కేవలం వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం, కేవలము మన బతుకు తెరువుకు మన పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఒక్కళ్ళు ఇద్దరు సంతానానికే పరిమితమైపోయాం మనం. ఒక్కళ్ళు ఇద్దరు సంతానాన్ని బాగా చదివించి బాగా డబ్బిస్తే వాళ్ళు బాగా బతుకుతారనే ఒక భ్రమలో మనం ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో జనాభా బలమే బలము. ఈరోజు మనం జనాభా సంఖ్యను తగ్గించుకొని మన బలాన్ని కోల్పోయాం. ఈరోజు గ్రామాల్లో మనం జనాభా ఎక్కువే, కానీ మనకి పట్టు లేదు. మనం జనాభా సంఖ్య కారణంగా ప్రజాస్వామ్యంలో ఏ పట్టు అయితే ఉండాలో, జనసంఖ్య బలము మనం ఈరోజు కోల్పోయాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ మహామంత్రంతో మనందరము కలవటము హిందూ శక్తి యొక్క కేవలము భజన చేసి వ్యక్తిగత పుణ్యం కోసం కాదు మనం చేస్తున్నది. ఈ విజయ మహామంత్రము శ్రీరామ జయ రామ జయ జయ రామ, మీకు తెలిసినా తెలియకపోయినా దాని యొక్క ఫలితము మాత్రం మనకు తప్పనిసరిగా వస్తుంది. మన మాటకి, మన చేతలకి తపశ్శక్తి వస్తుంది. కాబట్టి హిందూ సమాజము ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మహామంత్రం ఏదైతే ఉందో, విజయ మహామంత్రము. స్వామి రామదాసు స్వామి, ఈ శివాజీ యొక్క గురువు అయినటువంటి సమర్థ రామదాసు ఈ మహామంత్రాన్ని పఠించే సిద్ధిని పొందాడు. కాబట్టి హిందూ సమాజం మనందరికీ ప్రత్యక్ష ఉదాహరణ. ఈరోజు అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న రామ మందిరం యొక్క సంకల్పం ఎలా వచ్చిందంటే ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ విజయ మహామంత్రం. మహామంత్రం యొక్క ఫలితమే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ అయోధ్యలో రామ మందిర నిర్మాణం. ఎందుకంటే విదే వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మనసును కూడా సక్రమంగా ఆలోచిస్తుంది ఈ మంత్రం యొక్క ప్రభావం. అది మన యొక్క సిద్ధుల్ని కలిగిస్తుంది, మన వ్యతిరేక శక్తుల యొక్క మనసుల్ని మార్చేస్తుంది, మనకు అనుకూలంగా ధర్మానికి అనుకూలంగా వ్యవహరించేటట్టు చేస్తుంది. అందుకని మనం విజయ మహామంత్రాన్ని పట్టుకొని ఈ మైదుకూరు నగరంలో మనందరము కలిసి ఈ విధంగా హిందూ సమాజ సంఘటన చేస్తూ జాగరణ పొందుతున్నాము, మన ధర్మానికి జరుగుతున్నటువంటి పని గురించి ఆలోచిస్తున్నాము. ఆ తర్వాత సరైనటువంటి పద్ధతిలో మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన స్వామి వివేకానంద జీవితాన్ని చూస్తే కూడా అర్థమవుతుంది. స్వామి వివేకానంద పెద్దవాడైన తర్వాత మనకి తెలిసింది, కానీ బీజం ఎక్కడుందంటే, ఒకప్పుడు చిన్నప్పుడు వివేకానంద గుర్ర బండి మీద వెళ్తూ ఉన్నాడు. ఆ గుర్రం వేగంగా వెళ్తోంది. ఆ వేగంగా వెళ్తున్న గుర్రం ఎలా వెళ్తుందని ఆలోచించి ఆ గుర్రం తోలే వ్యక్తి దాన్ని వేగంగా నడుపుతున్నాడు. అందుకని ఆ పిల్లవాడైనటువంటి ఆ నరేంద్రుడైనటువంటి ఆ వివేకానందుడికి ఏమనిపించిందంటే, నేను కూడా పెద్ద అయితే ఈ గుర్రం తోలే వ్యక్తిలాగా అయ్యి గుర్రాన్ని ఇంకా వేగంగా నడపాలి. సహజం, అది పిల్లలకి ఏది బాగా కనపడితే అలా కావాలనుకుంటాడు. కాబట్టి వచ్చి తల్లి దగ్గర చెబుతాడు, ఎందుకంటే పిల్లలందరం ముందు మనసు విప్పి మాట్లాడి తన హృదయంలో ఉండి అన్నీ చెప్పేది తల్లికే. కాబట్టి తల్లికి చెప్పాడు, అమ్మా నేను గుర్రంతోనే వ్యక్తిని అవుతాను. ఇక్కడ మనం గమనించాలి,
ఆ తల్లి కొద్ది ధార్మిక భావాలు కలిగి పిల్లవాడు ఎలా కావాలో ఆలోచన ఉంది కాబట్టి ఆ తల్లి ఏం చెప్పిందంటే ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫోటో చూపించి నువ్వు ఇలాంటి గుర్రముతోనే రథసారథివి కావాలి అని చెప్పింది. ఎవరి ఫోటో అయి ఉంటుంది అది? భగవద్గీత బోధించే సమయంలో కురుక్షేత్ర రంగంలో అర్జునుడిని తీసుకుంటూ ధర్మరక్షణ కోసం యుద్ధం చేయించినటువంటి శ్రీకృష్ణుడి యొక్క రథం అది. కాబట్టి ధర్మరక్షణ కోసం జీవించే ఏ వ్యక్తిలాగా నువ్వు కూడా ఉండాలి. శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం మనకు అర్థం కావాలి. ధర్మరక్షణ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు. యుద్ధం ఆయుధం పట్టణము యుద్ధము చేయనని చెప్పాడు. అక్కడ ధర్మానికి అక్కడ అర్జునుడు సరిగా సహకరించట్లేదు, చివరికి తనే దిగాడు. ఎవరెవరిని ధర్మానికి వ్యతిరేకంగా పనిచేశాడో వాళ్ళందరినీ దగ్గరుండి ఎలా ఎలా చంపాలో చెప్పించి శ్రీకృష్ణుడు చంపించి ఆ ధర్మ ప్రతిష్టాపన చేశాడు. ఇంత అర్థము ఆ తల్లికి తెలుసు కాబట్టి నువ్వు అలా కావాలి నాయన అని చెప్పేసి ఆ బిడ్డడికి చెప్పింది. మన హిందూ ధర్మం అంటే శక్తి ప్రతీక. ఈరోజు ఏ దేవీ దేవత శక్తిని చూడండి, చేతుల్లో చూడండి. ఒక చేతిలో కమలం పువ్వు, ఇంకొక చేతిలో ఆశీర్వాదం ఉంటుంది, మిగిలిన 8 చేతులు ఆయుధాలతో ఉంటాయి. ఇది హిందూ ధర్మం యొక్క ప్రతీక. ఎక్కడైనా శక్తి ఎక్కడ ఉంటుందంటే, ఎన్ని మంచి మాటలు ఉన్నప్పటికీ శక్తి ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. భారతదేశానికి కూడా ఒకప్పుడు గౌరవం, ఎందుకంటే కేవలం మాటలు మాత్రమే చెప్పి హిందూ సమాజం లేదు. ఓ పక్క శాస్త్రాలు చెప్పింది, ఇంకో పక్క శస్త్రాలు చెప్పింది. కురుక్షేత్ర సంగ్రామం అంటే కేవలం అణు యుద్ధమే, అది లక్షలాది మంది చనిపోయినటువంటి యుద్ధం. అది కేవలము 18 రోజుల్లో ఎలా సాధ్యమైందంటే అణు యుద్ధము. కాబట్టి శాస్త్రము ఉంది, శస్త్రము ఉంది. ఇది హిందూ సమాజం. ఈరోజు మనం కేవలము డబ్బు సంపాదన, ఆస్తి సంపాదన మాత్రమే ఇస్తున్నాము, ధార్మిక విలువలు ఇవ్వట్లేదు. ఆ ధార్మిక విలువల్లో ఒక భాగము శారీరక శక్తి కూడా. ఈరోజు మన పిల్లల్ని ఆడుకోవడానికి టైం ఇవ్వట్లేదు మనం. కాబట్టి వాళ్ళ శారీరక శ్రమని, శారీరక శక్తిని పెంచే ప్రయత్నం చేయాలి. కాబట్టి మన ధార్మిక వ్యవస్థని, హిందూ సమాజం యొక్క పద్ధతుల్ని నిర్మాణం చేసుకోవాలి. ఇంటి నుంచి ప్రతి ఇల్లు ధార్మిక కేంద్రము కావాలి. కేవలం మన ఇంట్లోనే మాత్రం కాదు, మన ఇల్లు ఈరోజు చుట్టుపక్కల ఉండేటటువంటి 10 కుటుంబాలకి ధార్మిక కేంద్రము కావాలి.